ఇదిక్కడతో వదిలేస్తే ఇవాళ నేను, రేపు వేణు, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు. జై బాలయ్య, జై జై బాలయ్య, జై జై బాలయ్య. నాకెవరు గురువు లేరు డ్యాన్స్ విషయంలో. ఈరోజున బెస్ట్ డ్యాన్సర్ చిరంజీవి అంటుంటారు, రైట్ ఓకే, తెగ ఒప్పుకుంటాను. కానీ డ్యాన్స్ నేర్చుకోవడానికి నాకు కళాశాలలు లేవు, ఎక్కడ పెద్ద పెద్ద నాట్య విన్యాసాలు నేర్చుకోవడానికి ఏ ఇన్స్టిట్యూట్స్కి నేను వెళ్ళలేదు. అంతా చూసుకుని నేర్చుకోవడం తప్ప అంతే. అప్పట్లో ఇప్పటిలాగా వీడియోస్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఇంత ఎక్స్పోజర్ లేదు ఎంటర్టైన్మెంట్కి. అందుకని అప్పట్లో ఉంటే కనుక ఎవరు ఉండేవారు డ్యాన్స్ చేసేవాళ్ళు, జ్యోతిలక్ష్మి, హెలన్ ఇలాంటి వాళ్ళే. సో నౌసైనిక్ క్యాంప్లో మన క్యాంప్ ఫైర్ టైంలో భోజనాలు అయిపోయిన తర్వాత క్యాంప్ ఫైర్ టైంలో అందరూ ప్లేట్లు తిరగేసి వాళ్ళు డప్పులు కొడుతూ ఉంటే ఆ మధ్యలో వాళ్ళు ఎంటర్టైన్ చేయడం కోసంగా ఏదో నాకు తెలిసిన బాడీ విన్యాసాలు చేసేవాడు. అదే డ్యాన్సర్ కూడా వాళ్ళు మురిసిపోయేవాళ్ళు, వాళ్ళు క్లాప్స్ కొట్టే వాళ్ళు నాకు ఇంకొంచెం ఉత్సాహం వచ్చేవో చేసేవాడు. అలాగా డ్యాన్స్ ఒక ఇంట్రెస్ట్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ అందంగా నన్ను మలుచుకోవడం కానీ నాకు దోహదపడినవన్నీ ఇల్లగాయి. ఇవన్నీ కూడా కాలేజ్ డేస్లోనే నాకు ఏర్పడి ఆ రకంగా వైఎన్ఎం కాలేజీలో నాకు ఇవన్నీ కూడా ఏర్పడి నాంది పలికింది, సీడ్ సో అయ్యింది కేవలం అక్కడ. అందుకనే ఈరోజు నేను ఏమిటి అన్నది ఆ రోజు నేను అవన్నీ కూడా అనుభవం చేసుకోబట్టి అవన్నీ కూడా నాకు నేర్చుకున్నటువంటివి. సో అన్నీ బాగా నేర్పారు కానీ అక్కడ చదువు నేర్చుకోలేదు సరిగ్గా. అంటే ఇందాక వర్మగారు అన్నట్లుగా సో చదివే ప్రధానం కాదు అన్న రైటే, కానీ అకాడమిక్ స్టడీసే కాదు కానీ క్రమశిక్షణ అనేది ఎంత అవసరం అనేది నేర్చుకున్నాను అక్కడ. నాలెడ్జ్ అంటే బుక్కిష్ నాలెడ్జే కాదు, ప్రపంచాన్ని చదవటం, మా జీవితాలు చుట్టుపక్కల జీవితాలను చదవటం, ఇలాగా ప్రతి ఒక్కళ్ళని అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు నేర్పుతుంటారు మనకి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అనేది. అది చిన్న చిన్న కథలైతే కథ అయి ఉండొచ్చు, లేదా పెద్దల యొక్క ప్రవచనాలు అయితే ప్రవచనాలు అయి ఉండొచ్చు. ఈవెన్ సార్ వాటి ప్రతి దాని నుంచి నేను నేర్చుకోవాలి, నేర్చుకునేది నేను అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి అన్న భావం మనలో ఉంటే కనుక మనం నిత్య విద్యార్థులాగా ఎప్పటికప్పుడు మనం పరిణితి చెందుతూనే ఉంటాం, ఎవాల్వ్ అవుతూనే ఉంటాం. అదొక్కడే నా సూత్రం, నేను అలా చేస్తూనే ఉంటాను. కాబట్టి ఈరోజు కూడా మిమ్మల్ని అందరిని చూసి ఎంతో నేర్చుకుంటానని అనుకుంటాను నేను. అలాగా ప్రతి క్షణం నేను ఇక్కడ